విద్య వైద్యం మీద జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ చేసినంత కాన్సన్ట్రేషన్, తాను తీసుకొచ్చిన సంస్కరణలు క్షేత్రస్థాయి వరకు కూడా, ఈ రెండింటిని జగన్ ప్రభుత్వం తీసుకెళ్ళినంత డీప్గా ఇంతకుముందు ఏ ప్రభుత్వము కూడా తీసుకెళ్ళలేదు. ఇంత కాన్సన్ట్రేషన్, ఇంత డబ్బులు, ఇంత అందుబాటులోకి పేదలందరికీ కూడా తీసుకొచ్చిన ప్రభుత్వం మరొకటి ఖచ్చితంగా లేదు. ఈ రెండు విషయాల్లో మాత్రం కుండ బద్దలు కొట్టి మరీ చెప్పచ్చు. విద్య గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం, వైద్యం గురించి కూడా. అండ్ మనకు చాలాసార్లు ఇరికే మనకు చాలాసార్లు పరిచయమే, ఏమని ఎక్కడైనా కనుక కింద ప్రాథమిక దక్కా వైద్య ఆరోగ్య కేంద్రానికి వెళ్ళినప్పుడు, అంటే మండల లెవెల్లోనూ అక్కడ ఆసుపత్రికి పోయినప్పుడు, ఏదన్నా కనుక మరింత పెద్ద డాక్టర్ సేవలు అవసరమైతే వాళ్ళు ఏమంటారు, అదిగో పెద్ద డాక్టర్ కోసం పట్టణానికి పోవాలి, ఆ ఊరికి పోవాలి, ఈ ఆసుపత్రికి పోవాలి అని చెప్పి చెబుతూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు ఉన్న దగ్గరే ఆ పెద్ద డాక్టర్ల సేవలు కూడా వాళ్ళకి అందుబాటులోకి వస్తే, ఫోన్ ద్వారానో వీడియో కాల్ చేసో ఆడియో కాల్ చేసో ఆ పేషెంట్ను చూసి అవసరమైతే ఎక్కడో ఉన్న పెద్ద డాక్టర్ వాళ్ళకి కావలసిన వైద్య సేవలు అందిస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. దానికోసం వచ్చిందే టెలిమెడిసిన్ సేవలు. ఈ టెలిమెడిసిన్ సేవలు ఇప్పుడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి వెళ్ళినా, విలేజ్ క్లినిక్ల దగ్గరికి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నారు పెద్ద డాక్టర్ సేవలు అవసరమయ్యాయనుకోండి, పెద్ద డాక్టర్ ఇన్ ద సెన్స్ స్పెషలిస్ట్ సేవలు, నేను అందరికీ అర్థమయ్యే భాషలో చెబుతున్నాను, క్షేత్రస్థాయిలో కూడా స్పెషలిస్ట్ సేవలు అవసరమయ్యాయి. సో ఏం చేస్తారు, అక్కడ నుంచే ఫోన్ చేసి ఏం కావాలో అడిగి తెలుసుకుంటారు, లేకుంటే వీడియో కాల్ చేసి పేషెంట్ను చూసే ఈ ఫెసిలిటీ ఉంటే ఎంత బాగుంటుంది. దానికోసమే టెలిమెడిసిన్ అనేది వచ్చింది. వచ్చి ఏం చేస్తారు, జగన్ సర్కార్ ఏం చేసింది, అన్ని మెడికల్ కాలేజీల్లోనూ జిల్లా ఆసుపత్రుల్లోనూ ఒక హబ్ అనేది ఏర్పాటు చేసింది. ఆ హబ్లో అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్లను అందుబాటులో ఉంచింది. ఎక్కడో ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ఒక పేషెంట్కి వైద్య సేవలు కావాలి అంటే అక్కడ నుంచి డాక్టర్లు ఏం చేస్తారు, ఈ హబ్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఫోన్ చేస్తారు, ఆ హబ్కు, ఆ డాక్టర్కు కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి అక్కడెక్కడ కూర్చున్న పేషెంట్కి ఏం సేవలు కావాలి, అవసరమైతే వీడియో కాల్ కూడా చేస్తారు. ఈ విధంగా సేవలు అందించుకుంటూ వస్తున్నారు. హబ్ నుంచి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, అక్కడ నుంచి విలేజ్ క్లినిక్లను కూడా అనుసంధానం చేశారు. ఈ సేవల్లో అంటే కేంద్రమే దీన్ని ఈ ప్రిన్సిపల్ తీసుకొని వచ్చింది, బట్ రాష్ట్రాల ఇష్టం అండ్ మంచిగా ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి కేంద్రం ప్రతిసారి చెబుతూనే వస్తూ ఉంది. ఈ సేవల్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే ఏమంటారు తోపు టాప్ లేపడం కాదు, కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా పార్లమెంటుకు చెప్పినటువంటి సమాధానంలో చెప్పినటువంటి లెక్కల్లో మొన్న జనవరి వరకు, అదే లాస్ట్ మంత్ జనవరి వరకు, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 20,41,00,000 మందికి ఈ సేవలు అందిస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 4,92,00,000 మందికి సేవలు అందించారు. అంటే మొత్తం దేశంలోనే 1,00,000 ఒక ఆంధ్రప్రదేశ్లోనే అందించారు, మొత్తం దేశంలోనే 1,00,000 ఆంధ్రప్రదేశ్లోనే. దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రం కూడా లేదు. తర్వాత తమిళనాడు 3,00,000 మందికి ఏమి అందించారు, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కంటే 5 ఇంతల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ కంటే 5 ఇంతల జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అందించిన దాంట్లో 1/5 కూడా అందించలేదు. సరే, పాలించే పాలకుడికి తెలియాలి ఏది ప్రియారిటీ ఫస్ట్ అని. పాలించే పాలకుడి మనస్తత్వాన్ని బట్టే ఏ రాష్ట్రంలో అయినా అసలు ప్రియారిటీ ఏంది అన్నది నిర్ణయింపబడుతుంది. అండ్ ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ అయితే టాప్ 10 కూడా లేదు, 4వ వంతు ఆంధ్రప్రదేశ్లోనే. సో వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించి కూడా జగన్మోహన్ గారి సర్కార్ తోపే. నేను చాలాసార్లు చెప్పాను, విద్య వైద్యంలో విమర్శకులు ప్రత్యర్థులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ని ప్రశంసించాల్సిందే. విద్య అయినా వైద్య అయినా వైద్యమైనా, సో తన ఆలోచనలు మాత్రం సుస్పష్టం, డబ్బు లేదు అని ఎవ్వరూ కూడా విద్యకు వైద్యకు దూరం కాకూడదు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రాథమిక ఆలోచన.
ఆ ఆలోచనను ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఉన్న అన్ని దారులను ఆయన సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. మరికొన్ని సంవత్సరాల పాటు కనుక ఇదే కొనసాగితే విద్యా వైద్యంలో ఇంకా ప్రతి ఒక్కరికి కూడా హై క్వాలిటీ ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి రాబోతుంది.